దీనిపై మాట్లాడటానికి ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు, క్రాంతి గారు ఉన్నారు మిర్యాలగూడ నుంచి. నమస్తే అండి. నమస్తే రతి గారు. క్రాంతి గారు చెప్పండి. ముందుగా డాక్టర్ గారికి వందనాలండి. వారు లేకుంటే ఈ కరోనాని ఎవరు అరికట్టలేరు. ఎస్ అండి. ముఖ్యంగా వారు చేస్తున్న సేవకి ధన్యవాదాలండి. పోలీస్ డిపార్ట్మెంట్ గానీ వారు గారు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ కరోనా పెరుగుతుందండి, పెరుగుతుంది. తెలంగాణ 59కి చేరింది. అక్కడ కూడా 16 చేరుతుంది. కాకపోతే ఇక్కడ ఎవరు కూడా మరణం అనేది లేదు. అవునండి, అదే అంటున్నారు. ఈటల రాజేందర్ గౌడ ఇందాక మాట్లాడింది మనం విన్నాము. మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో మనం భయపడే అవసరం లేదు, ఖచ్చితంగా క్యూర్ అయ్యి మనం బయటపడతాం అనేది ఆయన వాదిస్తున్నారు. అవునండి, అవునండి. అయితే క్యూర్ అయ్యి వెళ్ళారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ప్రజల్లో ఒక విధమైన రకంగా ఏర్పడదండి. ఏంటంటే వారు ప్రజల సహకారం లేని ఏ ప్రభుత్వం కూడా కరోనాను కట్టడి చేయలేదండి. ఎస్ అండి. ఫస్ట్ ఒకటండి, ప్రజలు అనేది ప్రజలే ప్రభుత్వం కాబట్టి వారికి వారు సహాయం చేసుకున్నట్టే. దీనికి కరోనాకి మందు లేదండి. వాళ్ళు ఏమాత్రం ఇంటిలోనే ఉండి లాక్డౌన్ అమలు చేసుకుంటూ వారికి వారు ఇంట్లో కూర్చొని ఫోన్ల ద్వారా పిల్లల ద్వారా హ్యాపీగా ఇంట్లో కూర్చొని బంధువులకి టీవీల ద్వారా హ్యాపీగా ఇంట్లో ఉంటే ఈ కరోనాని కట్టడి చేయగలుగుతామండి. ఎస్ అండి. అయితే వీరు ఏం చేస్తున్నారంటే బయటకు వెళ్ళటము, ఒక చిన్న అవసరానికి కూడా పెన్సిల్ కొనుక్కోవడానికి కూడా బయటకు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి. కాబట్టి వీరు ఏంటంటే ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడున్న క్రైసిస్ ప్రకారం లాక్డౌన్ అయితే ప్రజలు పాటిస్తున్న నేపథ్యంలో మీ సైడ్ నుంచి ఏమైనా సలహా ఇవ్వగలరా? ఇస్తామండి. మనశ్శాంతిగా ఉండాలంటే, ప్రజలు ఇంట్లో హ్యాపీగా గడపాలంటే ఫ్యామిలీతో ఏం చేస్తే బాగుంటుంది? మనశ్శాంతిగా పిల్లలు ఫ్యామిలీతో గడపాలంటే ప్రజలందరూ కూడా వారికి వారు కరోనా అని భయపడుతుంది కాబట్టి వారికి వారు ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలంటే ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ వారిని బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేయాలండి. ఎస్ అండి. ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా అదే చేస్తున్నాయండి. బయటకు వస్తే కూడా పోలీసులు వాళ్ళని దండిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది మనకి. వినలేదు. అలాంటప్పుడే వాళ్ళు లాటరీ అనేది వస్తుంది. కాబట్టి ఆ దండన లేకపోతే ఇంకా బయటకు వెళ్ళేసి ఇంకా చాలా చేస్తారు వీళ్ళు. ఎస్ అండి, అవునండి. మనతో ఉన్నారండి డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు, అఫ్సర్ జహాన్ గారు ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి. మాట్లాడొచ్చు మీరు. అవునండి. ఇప్పుడు వెంకట సుబ్బయ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇప్పుడు మీరు మాట్లాడింది విన్నాను. ఇప్పుడు ప్రజల్లో ఏంటంటే మీరు అన్నట్టు వారు ఇంట్లో ఇంటి పట్టణ కూర్చొని కాసేపు యోగా చేసుకోవటము, కాసేపు వారు పిల్లలతో హ్యాపీగా ఉండటము. ఎప్పుడు ఇంట్లో ఆడవారే ఉంటారు కాబట్టి ఈసారి మగవారు కూడా గంట గంట పట్టుకొని ఇంట్లో కొంచెం కొత్త వంటకాలు, ఆరోగ్యాన్ని రోగ నిరోధక శక్తినిచ్చే ఫుడ్ని వారు వండుకొని తిని హ్యాపీగా ఇంట్లో కూర్చొని కాసేపు కాలక్షేపంగా క్యారం బోర్డు వేసుకొని పెద్దవారు ముసలివారితో ఇప్పుడు చాలా మందికి చాలా టైం ఇంట్లో హ్యాపీగా గడుపుకోవచ్చండి. మీరు అన్నట్టు యోగా చేసుకోవటము, అదే విధంగా బుక్స్ చదువుకోవటం, ఈ విధంగా చేయటం ద్వారా వాళ్ళలో ధైర్యం ఏర్పడుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఇక్కడ మన ఇండియా గానీ తెలుగు రాష్ట్ర ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి ధైర్యం కావాలి. ధైర్యం ఏంటంటే ఈ కరోనా మనం ఏం చేయలేదు, ఈ కరోనా మన ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉంటే మనం ఈ కరోనా ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రజలు మనది, మనం బయటికి వెళ్ళామా? వెంకట సుబ్బయ్య గారు చెప్పండి చెప్పండి. మనం బయటకు వెళ్ళామా? మనం తగిలించుకొని వచ్చామా? మన ఒక్కసండి, మీరు చెప్పింది వాస్తవం క్రాంతి గారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల ప్రకారం ఇంటి పట్టినే ఉండి ఇంట్లో అమ్మవాళ్ళు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా. మనం ఇప్పుడు డిఫరెంట్ గా అమ్మవాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ కూర్చోబెట్టి అసలు వాళ్ళు ఎటువంటి కష్టం పడుతున్నారు, వాళ్ళు డైలీ అసలు రొటీన్ గా ఎటువంటి కష్టాలు పడి వాళ్ళు మమ్మల్ని వండి పెడుతున్నారు అనేది ఒకసారి గ్రహించి మనం వాళ్ళకి వండి పెట్టి హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేస్తే ఈ 10 రోజులు బాగుంటుందండి. నైస్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. క్రాంతి గారు మరో కాలర్ ఉన్నారు హుజూరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి, నేను హుజూరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సదానందం అండి. సదానందం గారు చెప్పండి. సదానందం గారు టీవీ చూడకుండా డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి, లేకపోతే కాల్ కట్టే అవకాశం ఉంది. సార్ ముఖ్యంగా సార్ ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారిని తరిమి కొట్టాలంటే మన అందరము ఐక్యతగా ఉండాలండి. ఎలాంటి భయాందోళనతో అవసరం లేదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కట్టడి ఏ విధంగా అయితే చేసిందో అది చాలా మనం ముందుగా అడ్వాన్స్ గా
మనం తెలుసుకొని ఇవన్నిటిని కట్టడి చేయడం వల్ల ఇప్పుడు మనకు ఆ రేషియో ఆ భయం గానీ మనకు కొంత మట్టుకు తగ్గింది. కానీ ఎనివే మనం ముందు జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రజలు ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకూడదు. నిత్యావసర వస్తువులు ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే చిన్న చిన్న వాటికి కూడా పదే పదే వెళ్ళడం జరుగుతుంది. కానీ దీన్ని తప్పనిసరిగా మనము కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ విషయంలో పోలీసులు కానీ రెవెన్యూ డాక్టర్స్ గాని ఆ తర్వాత వీళ్ళందరి తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది గాని అద్భుతమైన సేవలు చేస్తున్నారు. వాళ్ళకి మనం తప్పకుండా వాళ్ళు నిజంగా వాళ్ళు ఒక దేవుళ్ళు ఇవ్వాలి మనకు. ఎందుకంటే బార్డర్ లో సైనికులు ఏ విధంగా పనిచేస్తున్నారో ఇంటర్నల్ గా కూడా వాళ్ళు ఇప్పుడు మనకు మన యొక్క వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి మన కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. ఈ మహమ్మారి నుంచి బయటపడడానికి మనం అందరం కూడా ఇంట్లోనే ఎవరి వారి క్వారంటైన్ చేసుకోవాలి తప్పనిసరిగా. నాకేమైతుంది అని అనుకుంటే ఇవాళ మనం చూస్తున్న ప్రపంచ దేశాలు పెద్ద పెద్ద అగ్ర రాజ్యాలు అటువంటివి కూడా తలగిందులు అయిపోయి ఆ కరోనా వ్యాధికి విలవిల అనేక మంది చనిపోతున్నారు మనం చూస్తున్నాం. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే మీడియా వాళ్ళు కూడా చక్కగా ఉన్నది ఉన్నట్టు మనకు చాలా విషయాలు సైకాలజిస్ట్ తోని కూడా మనకు సదానందం గారు చెప్పింది వాస్తవం అండి. అందరూ ఇంటి పట్టునే ఉందాం, కరోనాని తరిమేద్దాం. సో ప్రస్తుతం ఉన్న పరిణామాల ప్రకారం మనం ఖచ్చితంగా ఇంటి పట్టునే ఉండి దీన్ని తరమాల్సిన అవసరం అయితే ఆసన్నమైందండి. రైట్, థ్యాంక్స్ అండి సదానందం గారు. మరో కాల్ ఉన్నారు. రమాదేవి గారు ఉన్నారు నర్సరావుపేట నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. రమాదేవి గారు చెప్పండి. నమస్తే అండి, నేను నర్సరావుపేట నుంచి చేస్తున్నానండి. డాక్టర్ గారితో ఒక చిన్న మాట మాట్లాడదామని చెప్పకుండా మేము ఇక్కడ నర్సరావుపేటలో ఒక 6 రోజుల నుంచి కూడా మేము వేసకలకి మరి భోజనము తయారు చేసి పంచుతున్నాము. చెప్పండి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మాకేమన్నా కరోనా వైరస్ చూడండమ్మా, ప్రతి ఒక్కరూ జన సమూహంతో వ్యక్తులతో కలిసే ముందు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అంటే మీరు మినిమం డిస్టెన్స్తో మీరు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మీరు హ్యాండ్ గ్లౌజెస్ ఉపయోగించుకోవాలి, మాస్కులు ఉపయోగించుకోవాలి. సాధ్యమైనంత వరకు మీ శరీరం పైన ఎటువంటి తుంపర్లు కానీ ఎటువంటి క్రిమీలు వచ్చి పడే విధంగా కాకుండా మీరు ఇతర వ్యక్తులతో కాంటాక్ట్ అయినప్పుడు సాధ్యమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర వచ్చిన వెంటనే మీకు ఉన్నటువంటి దుస్తులన్నింటినీ తీసి శుభ్రంగా ఒక అంటే ఒక టబ్బులో వేసేసి నీళ్లు పట్టేసి వాటరు తర్వాత డెటాయిల్ వేసి నానబెట్టుకుని మీరు స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఫ్రెష్గా డ్రెస్ వేసేసుకోవాలి. అప్పుడు మాత్రం మీ ఇంట్లో వాళ్ళతో ఇతర వ్యక్తులతో కాంటాక్ట్ కావడం అనేది సహజంగా